చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు. మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు 0 వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకు మరో 10 తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే 25,000 వేస్తాను అని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి వేశాడు 25,000 బ్యాంకులో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరో అడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఇలా 10,000 ఇచ్చాడు అని సందర్భంగా అడుగుతా ఉన్నా. గట్టిగా 2 చేతుల పైకి బిడ్డ పెరిగి స్కూలు వెళ్తుంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇలా అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్ కు నెలకు 100 చొప్పున 7,12,000 5,000లో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఈయన విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతుల పైకి ఎత్తారు. నేను అడుగుతా ఉన్నా 2014లో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మనిషి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతుల పైకి ఎత్తారు. ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ 1,000,000 కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్క చెల్లెమ్మలందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితులు. 2014లో ఆయన మాటలు నమ్మి 2014 నుంచి 2019 వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే మీ బిడ్డను చూడండి, అదే మీ జగన్ను చూడండి. నా అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అని అంటే మీ జగన్, మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ ప్రతిదీ కూడా నా అక్క చెల్లెమ్మలకు చేశాను అని చెప్పి మీ బిడ్డ కాళ్ళ దగ్గరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగానే గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ చేసిన మంచి ఏమిటి అనంటే 18% ఓవర్ డ్యూస్ గా ఉన్న ఎన్పిఎస్ గా ఉన్న నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ, అప్పట్లో సి గ్రేడ్ డి గ్రేడ్ గా దిగజారిపోయిన పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ఊత. ఆ సంఘాలు ఈరోజు దేశంలోనే నంబర్1గా ఈరోజు నిలబడ్డాయి అనంటే, దేశంలోనే ఈరోజు అగ్రగామిగా నిలబడ్డాయి అనంటే లోన్ రీపేమెంట్లలో ఏకంగా 99.7 శాతానికి ఈరోజు నా అక్క చెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అనంటే తేడా గమనించమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా. అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా దిగజారిపోయిన అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు ఉన్నాయి అనంటే
తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు వినని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కోసం ఈ 58 నెలల కాలంలో మీ జగన్, మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తాం, ఓ ఈబీసీనేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, ఓ అమ్మ ఒడి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడని విధంగా, ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారత కర్తవ్యం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో 50% రిజర్వేషన్లు నా అక్క చెల్లెమ్మలకు చట్టం చేసి మరీ చేసింది ఎప్పుడు వారంటే మీ బిడ్డ హయాంలోనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా వారి ఫోన్లోనే ఈరోజు దిశ యాపు, వారి గ్రామంలోనే ఈరోజు మహిళా పోలీస్, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఎప్పుడు జరగని విధంగా అని కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని చెప్తాడు మీ బిడ్డ.